డాక్టర్ గారు, నా పేరు ఋషి, మాది వైజాగ్. మా నాన్నగారి వయసు 63 సంవత్సరాలు. ఆయనకి ఈ మధ్య ఆయాసం ఎక్కువగా వస్తుంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. ఆయన పరీక్షలు చేసి మా నాన్నగారికి అథెరోస్క్లెరోసిస్ వ్యాధి ఉందని చెప్పారు. దీనికి ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? మా నాన్నగారి ఆరోగ్యం పట్ల మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. అథెరోస్క్లెరోసిస్ అంటే రక్తనాళాల్లో కొవ్వు పదార్థం పేరుకోవడం. ఇది ఏమీ వేరే రోగాలు లేకపోయినా కేవలము వయసు వలన కూడా 50-60 సంవత్సరాలు కనుక దాటితే అథెరోస్క్లెరోసిస్ అనేది బాగా ఎక్కువగా జరగవచ్చు. ఇక రెండవది, వంశపారంపర్యంగా కొంతమంది కుటుంబాల్లో ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది రావడం జరుగుతుంటుంది. వీళ్లల్లో 20-25 ఏళ్లలోనే వాళ్లల్లో ఉండేటువంటి ఆ కుటుంబ సభ్యులకి ఈ గుండె జబ్బులు రావడం కూడా చూస్తుంటాం. ఇక మూడవ ముఖ్యమైనటువంటి కారణం మన దేశంలో ఈ మధుమేహము లేదా డయాబెటీస్. 20-25 సంవత్సరానికి మొత్తం ప్రపంచానికే మనము రాజధాని అవుతామని చెబుతుంటారు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు. అంటే అన్ని కోట్ల మంది మన దగ్గర మధుమేహంతో ఈ బాధపడుతుంటారు. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అథెరోస్క్లెరోసిస్ వచ్చి తీరుతుంది. కాబట్టి డయాబెటీస్ ఉందని కనుక మీకు డాక్టర్లు చెప్తే మీరు డయాబెటీస్ కంట్రోల్తో పాటు మీరు ఈ కొలెస్ట్రాల్ని కూడా సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 70 mg/dL కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ఇది జీవితాంతము వాడాల్సినటువంటి మందులు విషయం కాబట్టి దీంతో మీకు విసుగు పుట్టచ్చు. మందులు ఖరీదైనవి కాబట్టి మీరు కొన్నిసార్లు మందులు ఆపేద్దాం అనుకోవచ్చు. ఆ పొరపాటు ఎప్పుడు చేయకూడదు. మీకు ఇన్సులిన్ అవసరమైతే ఇన్సులిన్, లేదా ఏ మందులు అవసరమైతే ఆ మందుల్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది 110 mg దాటకుండా, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అనేది 160 mg దాటకుండా, అట్లాగే ప్రతి 3 నెలలకి మీరు HbA1c అనేటువంటి పరీక్ష చేసుకొని అది 7% దాటకుండా మీరు మీ జీవితాంతము కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మనకి ఈ అథెరోస్క్లెరోసిస్ అనేది తగ్గించవచ్చు. ఆహారంలో నాన్ వెజిటేరియన్ ఫుడ్, మాంసాహారంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ అత్యధికంగా ఉంటుంది కాబట్టి ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ను పూర్తిగా మానేయడం లేదా బాగా తగ్గించడం చేయడం వలన కూడా ఈ అథెరోస్క్లెరోసిస్ని కొంతవరకు మనం నిరోధించవచ్చు. తర్వాత ధూమపానము అంటే స్మోకింగ్ లేదా పొగాకుని నమలడము, వీటి వలన కూడా అథెరోస్క్లెరోసిస్ పెరుగుతూ ఉంటుంది. అది తగ్గించాలంటే నేను చెప్పినటువంటి ఈ చెడు అలవాట్ల జోలికి పోకుండా ఉండాలి. ఆల్కహాల్ కూడా, దాని వలన కూడా అథెరోస్క్లెరోసిస్ పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలి. హర్రీ, వర్రీ, కర్రీ, ఈ మూడింటిని కనుక మీరు తగ్గించుకుంటే అథెరోస్క్లెరోసిస్ చాలా వరకు తగ్గించవచ్చు. ఊబకాయాలు ఉన్న వాళ్ళందరికీ అథెరోస్క్లెరోసిస్ అనేది వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు ఎంత ఎత్తు ఉన్నారు, దానికి తగ్గట్టుగా మీరు బరువు ఉన్నారా లేదా అనేది చూసుకోవడం వలన, దానికి తగ్గట్టుగా మీరు డైటింగ్ అండ్ ఎక్సర్సైజ్. బరువు తగ్గాలి అంటే ఒకే ఒక మార్గము, తిండి తగ్గించాలి, పని పెంచాలి. అది మీ బ్యాంకులో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ లాంటిది. మీ బ్యాంకులో అకౌంట్లో సడన్గా డబ్బులు వచ్చి పడవు, సడన్గా మాయమైపోవు. మీ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలంటే అందులో ఎక్కువ డిపాజిట్ చేయకూడదు. అంటే మీరు ఎంత మీ శరీరానికి అవసరమో అంతకంటే ఎక్కువ తినకూడదు. అట్లాగే మీరు దాన్ని స్పెండ్ చేయాలి అది తగ్గించాలంటే. అంటే ఏం చేయాలి, మీరు ఎక్సర్సైజ్, శరీరానికి వ్యాయామం చేయాలి. ఈ రోజుల్లో ఉండేటువంటి ఈ టీవీలు ఛానళ్ల వలన బయట ఆడేటువంటి ఆటలు తగ్గిపోయి, వ్యాయామం తగ్గిపోయి, అందరూ ఇళ్లల్లో కూర్చొని వీడియో గేములు ఆడుకుంటున్నారు. అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ తింటున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా అథెరోస్క్లెరోసిస్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పిల్లలుగా వాళ్ళు ఉన్నప్పుడే ఈ జంక్ ఫుడ్స్ ఎప్పుడో ఒకసారి తినొచ్చు, దాన్ని పూర్తిగా మానమని చెప్పట్లేదు. కానీ అదేవిధంగా ప్రతి వారాంతానికి వెళ్ళి దాంతోపాటు ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వలన మీరు మీ యొక్క ముప్పుని మీరు కొని తెచ్చుకుంటున్నారు.